పరిపాలించే నాయకులు తప్పులు చేస్తుంటే ప్రజలకు చేసే ఇబ్బందులను వేలెత్తి చూపించే బాధ్యత ప్రతిపక్ష నాయకులకు ఉంటుందని అటువంటి తప్పులను తెలియజేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లు రువ్వడం మరీ దారుణమని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి మహాశక్తి చైతన్య యాత్రలో భాగంగా సిటీ పరిధిలోని 3-4 డివిజన్లలో ఇంటింటి పర్యటనలో భాగంగా పుంగనూరులో చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడిపై స్పందించారు. అలాగే ఈ దాడికి నిరసనగా మైపాడు గేటు సెంటర్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, నాయకులు కువ్వారపు బాలాజీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. అన్ని జిల్లాల్లో ప్రతిపక్షం గొంతు నులిమేయాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నారాయణ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కాదు కదా, వైసీపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. కోటంరెడ్డి మాట్లాడుతూ వైసీపీ గుండాల్లారా కబడతారన్నారు. రౌడీయిజంతో గెలవాలంటే మీ అబ్బతరం కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యధిక జనాభా కలిగి ప్రజాస్వామ్యం ఉన్న దేశం భారతదేశం. ఈరోజు ప్రజాస్వామ్యంలో పూర్తిగా ప్రజాస్వామ్యం 100కి 100 పాళ్ళు ప్రజాస్వామ్యంతో పరిపాలన జరుగుతున్న దేశాలలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు దాటింది. ఇది ఒక ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకునబడే నాయకులు పరిపాలిస్తారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు పరిపాలించే నాయకులు తప్పులు చేస్తుంటే ఏలెత్తి చూపించే బాధ్యత వాళ్ళది. ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంటంటే పరిపాలించే వాళ్ళు చేసే తప్పులని, ప్రజలకు చేసే ఇబ్బందుల్ని ఎత్తి చూపించే బాధ్యత వాడిది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరు ధర్నాలు చేసే హక్కు ఉంటుంది. అలాంటిది ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, తెలుగుదేశం పార్టీ అధినేత అయ్యుండి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మీద రాళ్ళు రువ్వారంటే నిజంగా దారుణం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇది ఒక్క ఘటనే కాదు, ఎన్నో ఘటనలు. ప్రతి జిల్లాలో ఇదే, ప్రతి జిల్లాలో ఇదే విధంగా ఏ విధంగా డిస్టర్బ్ చేయాలా, ఏ విధంగా ప్రజాస్వామ్యం యొక్క గొంతుని నలిపేయాలి. ప్రజాస్వామ్యం యొక్క గొంతుని నలిపేయటం ఇది, అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. అందువల్ల ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నాను, ఇది పూర్తిగా 100కి 100 పాళ్ళు ప్రజాస్వామ్యం ఉన్న దేశం భారతదేశం. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు జరిగిన సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇలాంటి ఘటనలు జరుగుతూ పోతే 2024లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాదు. మాకు 175కి 170 అంటున్నారు, 175 కాదు 0తో ఉంటారు. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో 3-4 డివిజన్లో మహాశక్తి ప్రోగ్రాం చేస్తే ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పటం, ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా సమస్య చెప్పకుండా మిస్ కాల. అందువల్ల మరొకసారి నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈరోజు జరిగిన ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ని ఖండించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది. రౌడీ ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఎలాగైనా సరే రౌడీ చేసి గెలవాలని చెప్పి ఉద్దేశంతో రౌడీజం స్టార్ట్ చేశాడు. పొంగనూరులో ప్రశాంతంగా ఆయనంతా కూడా మొత్తం ప్రాజెక్టు చూస్తూ పోతూ ఉంటే ఈరోజు వైసీపీ గుండాలు ఆయన మీద రాళ్లతో దాడి చేయడం మేమంతా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర రక చేసాం. నేను ఒకటే చెప్తున్నా వైసీపీ గుండాలారా, మీకు అనుకుంటే సరైన సమాధానం చెప్తాం. ఇప్పుడు దాకా ఎందుకో గమ్మకుండా మీరు అనుకుంటున్నారేమో, మేము పెద్ద పుడింగలని, మీ పుడింగ చేష్టాలు పనికిరావు. మేము ఒకటే చెప్తున్నాం, ఒరే ఎదవల్లారా, రౌడీజంతో గెలవాలనుకుంటే మీ అబ్బతరం కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఉండాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, నీలాంటి షాడిస్ట్ ముఖ్యమంత్రిని, నీలాంటి సైకోలు మేము చూడలేదు. మిమ్మల్ని ఎదుర్కొనే పెద్ద పని కాదు, మేము రౌడీజం చేయగలం. ఈ రౌడీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం, జగన్ని మొట్టబెడతాం,
ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లేకుండా కూడా చేస్తామని హెచ్చరించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.